హలో నమస్తే, అందరు బాగున్నారా? సో ఈరోజు అయితే మేము చేసుకోవాల్సిన పనులు దండిగా ఉన్నాయి. అంతకంటే ముందు మేము ఇండియన్ గ్రోసరీ స్టోర్కి వెళ్ళి అక్కడ సో కావాల్సినవి థింగ్స్ తీసేసుకొని మేము స్టార్ బక్స్కి వచ్చామన్నమాట, ఒక రిఫ్రెషర్ తీసుకొని వెళ్దాము అని. నేను, మా హస్బెండ్ అండ్ అత్త ముగ్గురమే వచ్చాము, మిగతా అందరు ఇంట్లోనే ఉన్నారు. ఇక్కడ మామూలుగా డ్రైవ్ త్రూలోనే మనకు అన్నీ దొరికేస్తాయి కదా, ఏమన్నా కావాలి అంటే ఆర్డర్ పెట్టేసుకొని డ్రైవ్ త్రూలో తీసేసుకొని వెళ్ళొచ్చు కదా. అది కూడా కొత్తగానే అనిపించింది, సో అది చూపించేసాము. ఏంటో చిన్న చిన్న ఆనందాలు అండి ఇవన్నీ, ఏదో చూపించాలి పెట్టాలి ఇదంతా కాదు, చిన్న చిన్న ఆనందాలు. అలా మొత్తం తిప్పి చూపిస్తే బాగుంటుంది కదా, ఇక్కడ ఎలా ఉంటుంది అన్నీ చూపిస్తే. ఉండేది షార్ట్ పీరియడ్ కదా, సో ఆ పీరియడ్ లోపు అన్నీ ఇంకా ఎన్ని వీలైతే అన్నీ చూపించాలి అని ఫిక్స్ అయ్యాము. సో టూరిస్ట్ ప్లేసెసే అక్కర్లేదు, చిన్న చిన్న డిఫరెన్సెస్ కూడా ఉంటాయి కదా మనకి ఇండియాలో లేనివి. ఇండియాలో మాకు కూడా ఇప్పుడు కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది, ఏవైనా చూసామంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా కొంచెం వేరేలాగా ఉంటుంది కదా ఇండియాతో కంపేర్ చేసుకుంటే. అలాగా ఆ చిన్న చిన్న డిఫరెన్సెస్ చూపిస్తున్నాము, ఇక్కడ ఇలా ఉంటుంది మన ఇండియాలో అయితే ఇలా ఉంటుంది అని చెప్పి. ఇక ఇంటికి వచ్చి స్టార్ట్ చేసామండి. అత్త వల్ల ఎక్కువ చేశారు, నేనైతే చాలా తక్కువ ఏదో అలా అలా పైపైన చేశాను చపాతీలు కాల్చడం అలాగా. సో ఇక్కడ ఫస్ట్ అయితే అత్త సొరకాయ పులుసు చేస్తున్నారు. మా అత్త సొరకాయ పులుసు చాలా చాలా టేస్టీ చేస్తారు. సొరకాయ పులుసు అనే కాదు, ఏవైనా కానీ ఇలాగ చపాతీలోకి పులుసులాగా ఏ వెజిటబుల్స్ ఉంటే అవి, దోసకాయ ఇలాంటివి ఏముంటే అవి దాంతో చేస్తారనమాట. భలే టేస్టీగా ఉంటుంది. నేను ఫస్ట్ టైం అది మా అత్త దగ్గరే చూసానన్నమాట. నా ప్రెగ్నెన్సీ టైంలో నాకు ఎంత క్రేవింగ్ వచ్చిందో ఆ పులుసు తినాలని. నాకు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మా అత్తతో అదే చేయించుకొని తిన్నాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కజ్జికాయల కోసం పిండి కలుపుతున్నారనమాట. మనకి ఊర్లో అయితే కజ్జికాయల పిండి కొంచెం దొరుకుతుంది రెడీమేడ్గా, మన సైడ్ అయితే. ఇక్కడ మనకు మైదా పిండి దొరుకుతుంది కదా, వాటితో కజ్జికాయలు చేసుకుందామని పిండి కలిపేస్తున్నారు. నేనైతే ఎప్పుడు పెద్దగా ప్రయోగాలు కూడా చేసింది లేదు, మా అత్త వాళ్ళు అయితే ఒక్కసారి చేయడంలోనే అవి సూపర్ సక్సెస్ఫుల్గా వచ్చాయి. అలా ఉంటుంది, ఎంతైనా ఎక్స్పీరియన్సే కదా. సో ఇక్కడ సొరకాయ పులుసుకి అయితే అత్త అక్కడ పిండి కలుపుతుంటే నేను చెప్తూ ఉంటే చేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని దాంట్లోకి ఆవాలు జీలకర్ర పోపు వేసేసుకొని సొరకాయలు మగ్గించుకోవాలి, బాగా మగ్గించుకోవాలి. కొంచెం పసుపు వేసేసి మూత పెట్టాము అంటే అవి బాగా మగ్గుతాయి. ఒక 2-3 మినిట్స్ ఆగి టొమాటోస్ ఉంటాయి కదా అవి కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. అవి కూడా మనం దీంట్లోకి యాడ్ చేసేసుకొని దాన్ని కూడా మూత పెట్టి బాగా మగ్గించుకోవాలన్నమాట. ఎంత మెత్తగా అయితే, మామూలుగా సొరకాయలు చాలా త్వరగానే మగ్గుతాయి అండి, సో చూసుకుంటూ ఉండాలి మధ్యలో. మరీ మెత్తగా అయిపోతే ఇంకొంచెం ఉడికించాల్సిన పని కూడా ఉంటుంది. సో అలా కాకుండా కొంచెం పట్టుకుంటే ప్రెస్ అయ్యేటట్టు ఉండేలాగా మగ్గించుకోవాలి. సో ఈ రకంగా కలిపేసుకొని దీన్ని కూడా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాం కాసేపు, దీన్ని పట్టించుకోవడం మర్చిపోతే సరిపోతుంది. అండ్ ఇక్కడేమో అత్త ఇంకా పిండి ఆల్మోస్ట్ కలిపేసింది చూసారా. నేను ఏవైతే కొన్ని షార్ట్ రూపంలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తానండి. అండ్ ఇక్కడ మునక్కాయలు తీసుకొచ్చాము. నాకు మునక్కాయ సాంబార్ అంటే ఇష్టం. అండ్ ఇంటికి ఎలాగో మళ్ళీ జనాలు వస్తారు అని చెప్పేసి మనకు సాంబార్ అయితే ఈజీగా చేసేసుకుంటాం కదా, ఎంతమంది వచ్చినా సాంబార్ చేసాము అంటే అందరికీ సరిపోతుంది. సో అంటే ఈజీగా అదొక్క రెసిపీ చేసి మనం అప్పడాలు వడియాలు ఇలా నంచుకోవడానికి చేసినా కూడా ఇష్టంగా తింటారు అందరూ అని చెప్పేసి మునక్కాయలు తీసుకున్నాము. ఆ మునక్కాయలన్నీ కట్ చేసి పెడుతున్నాను. కొన్ని ముదిరిపోయాయి, బాగా ముదిరిపోయాయి, అసలు తింటూ ఉంటే గట్టిగా వస్తున్నాయి. బట్ కొన్ని బాగా లేతగా ఉన్నాయి. ఇవన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నాము. కట్ చేసి పెట్టి బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అలానే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా యూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. మా అత్త వచ్చినప్పటి నుంచి పండు మెమరీస్ గుర్తు చేసుకోవడానికే సరిపోతుంది. అంటే పండు అలా చేసేది, చిన్నప్పుడు ఇలా చేసేది, పెరుగన్నం ఇలా తినేది, మామిడి పండు ఇలా తినేది, ఇలాంటి డిస్కషన్స్ అన్నీ చెప్తూనే ఉన్నారు. ఇంకా పిల్లల్ని చూసినప్పుడల్లా అదే గుర్తొస్తుంటుంది, ఎక్కువ పండుని చూసారన్నమాట. ఈవెన్ మోర్ దాన్ అబ్బి పండును ఎక్కువ చూసారు. అబ్బి ఎక్కువ మా దగ్గరే పెరిగాడు కానీ ఆ పండు 3 ఇయర్స్ వరకు ఇక్కడనే అత్త వాళ్ళతో అమ్మ వాళ్ళతో ఉండేది కదా, సో వాళ్ళకి బాగా మంచి మంచి మెమరీస్ ఉంటాయి పండుతో అయితే. ఓకే, ఇంకా కర్రీ విషయానికి వస్తే మనం అది మగ్గిన తర్వాత, టమాటో సొరకాయ మగ్గిన తర్వాత దాంట్లోకి మనం సాంబార్ పొడి, కొంచెం కారం పొడి వేయాలండి. తర్వాత ఉప్పు, కొంచెం బెల్లం. మేమైతే బెల్లం డెఫినెట్లీ వేస్తాము టేస్ట్ కోసం, మాకు టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, తీయగా ఏమి ఉండదు. ఒకవేళ ఇష్టం లేదు అనుకుంటే దాన్ని తీసేయొచ్చు. తర్వాత ఎండు కొబ్బరి వేసుకోవాలి. అవసరమైతే కొన్ని నీళ్ళు పోసుకొని పులుసులాగా ఉడికించుకోవాలన్నమాట. కొంచెం గ్రేవీలాగా వస్తుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలియదు అంటే మాత్రం ఇలా ట్రై చేయండి. దీనికి పప్పు ఇలాంటివి ఏమి అవసరం ఉండదు, కందిపప్పు ఇలాంటివి డైరెక్ట్ ఇలానే పులుసులాగా చేసేసుకోవచ్చు. అండ్ ఆల్సో చింతపండు రసం అది చెప్పడం మర్చిపోయాను, ఏదైనా చింతపండు రసం లేకపోతే ఉత్త చింతపండు అయినా వేసుకోవాలి పులుసు పులుపు కోసము. వాటర్ వేసి పప్పులు పడేసుకెళ్తే సరే.
ఆల్రెడీ వచ్చేసారా? నేను పెన్నం పెట్టుకున్నాను, పెన్నం పెట్టుకుని. సో అది కొంచెం వాటర్ వేసేసి లాస్ట్లో పప్పుల పొడి వేయాలన్నమాట. ఆ పప్పుల పొడి వేసేసి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసాము అంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈలోపు అత్త ఆల్రెడీ అక్కడ చపాతీలు కొన్ని వచ్చేసారు, వాటిని నేను కాల్ చేస్తున్నాను. అది ఈరోజు నా డ్యూటీ. అండ్ ఇక్కడ చూసారా, కరివేపాకు కొత్తిమీర వేస్తున్నాను, ఫ్రెష్గా కట్ చేసింది. చాలా మంచి స్మెల్ అండ్ టేస్ట్ వస్తుంది. సో ఇక్కడైతే చపాతీలు వచ్చేసారు. నాకు తెలుసు చాలామంది అడ్వైస్ చేస్తారు పేపర్ మీద చేయొద్దు అని చెప్పేసి, వేయొద్దు అని చెప్పేసి. ఓకే, అదొక అలవాటైపోయిందనమాట. చాలా చాలా ఇయర్స్ నుంచి అలాగ పేపర్ మీద వేసేసుకోవడం ఏదైనా చేస్తున్నాము అంటే, ఎక్కువ మెంబర్స్ చేస్తున్నాము అంటే, లేదంటే అప్పటికప్పుడు వచ్చేసుకోవడం పెన్నం మీద వేసేయడం ఇదే ఉంటుంది కదా. ఇలాగ ఎక్కువ మెంబర్స్ చేస్తున్నామంటే పేపర్ మీద పెడతాం. ఇక్కడ రెసిపీస్ చేస్తుంటే అక్కడ అబ్బి వాళ్ళ తాతయ్య ఆడుకుంటున్నారు. బాటిల్ ఫ్లిప్ ఛాలెంజ్ అనమాట. చపాతీస్ కూడా అయిపోయాయి. మీకు ముందు ముందు అయితే నేను బోల్డ్ అన్ని రెసిపీస్ అయితే షేర్ చేయబోతున్నాను, అన్ని షూట్ చేసి పెట్టుకుంటున్నాను అని నాకు మా అత్త కూడా మంచిగా షూట్ చేసుకోవడానికి టైం ఇస్తున్నారు. అంటే నీకు ఏమైనా కావాలంటే కూడా చేయిస్తా అన్నట్టు నాకు సపోర్టివ్గా ఉన్నారు. నేను మీ అందరికీ మంచి మంచి రెసిపీస్ అయితే ముందు ముందు చూపిస్తానండి. ఆల్రెడీ కొన్ని షూట్ చేశాను, అవన్నీ ఎడిటింగ్ చేయాలి. జస్ట్ వెకేషన్ నుంచి వచ్చామన్నమాట. ఒక 10 డేస్ వెకేషన్కి వెళ్ళేసి ఈరోజే ఫ్రీ అయ్యాను, అందుకే వీడియోస్ చేయడం లేట్ అయింది. మీకు లాస్ట్ వీడియో కూడా నేను వెకేషన్లో ఉన్నప్పుడే ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఎడిట్ చేశాను. బట్ ఇప్పటి నుంచి అయితే ఇంకా లేట్ ఏం చేయనండి, వెంట వెంటనే ఉన్న క్లిప్స్ అన్నీ ఎడిట్ చేసి మీ అందరితో షేర్ చేసుకుంటాను. హ్యాపీ హ్యాపీ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇది ఇంకా ఉడుకుతూనే ఉంది, చపాతీ అండ్ సొరకాయ కర్రీ. చపాతీలు కూడా చేసేసుకొని మంచిగా డిన్నర్ని అయితే మేము ఎంజాయ్ చేసాము. అసలు ఎంత హాయిగా ఉన్నిందో అంటే అందరూ అంటారు కదా, లైక్ పెద్దవాళ్ళ చేతి వంటని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు అని. అదైతే 100% ట్రూ అండి. ఒక్కొక్కటి చేతిలో ఒక్కొక్క మ్యాజిక్ ఉంటుంది, అది ఇంకా పెద్దవాళ్ళ చేతిలోని ఉండే మ్యాజిక్ అయితే ఎవరూ బీట్ చేయలేరు. ఆ మ్యాజిక్ కూడా జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ మ్యాజిక్ కూడా చేంజ్ అవుతూ వస్తుంది అనుకుంటా. టేస్ట్ డిఫరెంట్గా వస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడైతే పప్పుల పొడి కొంచెం వాటర్లో కలిపి వేసేసాము అంటే కొంచెం థిక్నెస్ వస్తుంది గ్రేవీ. అది కూడా అయిపోయిందన్నమాట. ఈ క్లిప్ అయితే నేను అఖిల అని హిమాకి పంపించడానికి తీసానన్నమాట. వాళ్ళు ఏడిపిస్తున్నారు, నువ్వేం వంటలు చేస్తున్నావులే అని. ఊరికే బిల్డప్ కోసం నేను వీడియో తీయించుకున్నా. ఇదేంటి అంటే కర్జికాయల కోసం మనం పిండి అయితే పక్కన ఒత్తి పెట్టేశాం కదా, ఇది దాంట్లోకి స్టఫింగ్. మా సైడ్ ఎక్కువ పప్పుల పొడినే స్టఫింగ్ లాగా చేస్తాము. పుట్నాల పప్పులు ఉంటాయి కదా అవి, ఇవి 3 కప్స్ పౌడర్ పట్టింది మాకు. దీనికి 2 కప్స్ పౌడర్డ్ షుగర్ యాడ్ చేస్తున్నాము. ఒకవేళ పౌడర్ షుగర్ మనకి ఇండియాలో అవైలబుల్ లేదు అంటే ఇలాగ మిక్సీకి 2 కలిపి వేసుకోవచ్చు. మేము అవైలబుల్ ఉంది కాబట్టి 2 సపరేట్గా కలిపేసుకుంటున్నామన్నమాట. అంటే 3 కప్స్ పుట్నాల పొడికి 2 కప్స్ షుగర్ పౌడర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసాము. అలానే పుట్నాల పౌడర్ మిక్సీకి వేసేటప్పుడు దాంట్లో కొంచెం యాలకులు కూడా వేసాను, మంచి అరోమా వస్తుంది. అండ్ ఒక సైడ్ ఏమో ఇలాగ అభి బుల్లి బుల్లి చపాతీస్ చేసుకుంటున్నాడు. యాలకులు, కొబ్బరి పొడి, ఇదంతా కర్జికాయ పౌడర్ మొత్తం. ఓకేనా? ఇదంతా మొత్తం కలుపుకున్నాం అంటే కర్జికాయ పౌడర్. ఓకే రెడీ, మిక్స్ చేసుకుంటాను. సో విన్నారు కదా, అది మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే. అండ్ ఒకవైపు ఏమో మామయ్య ఈ పప్పుల పొడి మిక్స్ చేయడంలో హెల్ప్ చేస్తున్నారు. అసలు అత్త మామయ్యనే మొత్తం చేసేసారు. మా హస్బెండ్ ఏమో వీటిని కర్జికాయలని కాల్చేశారు. నేనైతే ఇక్కడ పెద్దగా ఏం చేసింది, నేను జస్ట్ చపాతీ మాత్రమే చేశాను. అభి పండు అయితే అసలు ఎంత ఆనందంగా ఉన్నారో నేను నిజంగా మాటల్లో చెప్పలేను. వాళ్ళ నానమ్మ తాతయ్యతో ఫుల్గా టైం స్పెండ్ చేస్తున్నారు. వాళ్ళు ఎదురు చూసిన దానికి ఫుల్గా వర్త్ అనిపిస్తుంది. అలా చూస్తూ ఉంటే బాగా ఆడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం, వాకింగ్కి వెళ్ళడం ఇవన్నీ చేస్తున్నాం మేము. ఒక్కొక్కసారి మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ వస్తుంది, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఉండక తప్పదు ఇక్కడ. అండ్ ఆఫ్ కోర్స్ పెద్దవాళ్ళ పర్మిషన్తోనే వస్తాం కదా, కొంతమంది అలాంటప్పుడు ఇండియా రావచ్చు కదా ఇలా కూడా అంటూ ఉంటారు. కానీ మ్యూచువల్ డెసిషన్స్ తీసుకొనే వస్తామండి. ఎవరైనా కూడా కిడ్స్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎక్కడైతే ఏమైతే బాగుంటుందో అవన్నీ కూడా డిసైడ్ చేసుకొని ఉండాలా వెళ్ళిపోవాలా ఇలాంటి డెసిషన్స్ అన్నీ తీసుకోవాల్సి వస్తుంది. అంత ఈజీ అయితే కాదు చేంజ్ చేయడం, లైఫ్ స్టైల్ని చేంజ్ చేయడం కానీ, ఒక కంట్రీ చేంజ్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయ్యి ఉంటాయి వాటి మీద. మెయిన్గా ఎన్ఆర్ఐస్ ఈ సిచ్యువేషన్కి బాగా రిలేట్ అవుతారు. ఓకే, అండ్ ఇది నేను చెప్పాను కదా
నేను ముందు చెప్పాను మీకు, ఇలాగ అత్త ఇలా సీల్ చేస్తున్నారనమాట. దీనివల్ల మనకి హోల్స్ పడకుండా, ఆయిల్లో వేసినప్పుడు పక్కకు రాకుండా, పిండంతా పక్కకు వెళ్ళకుండా, ఆయిల్ లోపలికి వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో నీట్గా మంచిగా వస్తాయి, ఎట్లా ఉండే షేప్ అట్లనే వస్తాయి. కజ్జికాయలు అంటే ఆ షేప్లోనే రావాలా, నేను చేసేవైతే అవి డెఫినెట్లీ హోల్స్ వస్తాయి. సౌండ్ తగ్గి పండుగాడు ఎక్కడుంది? ఇంతసేపటి నుంచి మొత్తుకుంటుంది అక్క, రిమోట్ కనిపిలే, రిమోట్ కనిపిలే అని. ఎక్కడబ్బు చెప్పు, నోట్తో దాచిపెట్టినావు కదా. నాకు తెలుసు, అదే దాని కింద పెట్టినాడు చూడు. మ్యూట్ చెయ్యి. ఈనో ఈనో కూల్గా తాగేప్పుడా గ్లూకోజ్ అవునా? అవుతుంది తినేసినట్టున్నావు. అదే మామయ్య టిప్పు, మనము పుట్నాల పొడి ఉంటుంది కదా, కజ్జికాయల పొడి, దాంట్లో కొంచెం గ్లూకోజ్ పౌడర్ వేస్తే నోట్లో పెట్టుకున్నప్పుడు బాగా కూల్ కూల్గా ఉంటుందంట. అంటే టేస్ట్ అదొకటి, అంటే నోట్లో పెడుతూనే కరిగిపోయిన ఫీలింగ్ వస్తుంది కదా మనకు ఆల్రెడీ ఆబ్వియస్లీ గ్లూకోజ్ తింటే. సో అలా అనిపిస్తుంది అంట, అదొక డిఫరెంట్ టేస్ట్ ఉండొచ్చు. ఎప్పుడు ట్రై చేయలేదు, మేబీ నెక్స్ట్ టైం చేస్తాను. మామయ్య రేకులు వచ్చేస్తుంటే అత్త దానిలోని చుట్టేస్తున్నారు. ఈ పిల్లలేమో మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు. నేనేమో వీడియో షూట్ చేసుకుంటున్నాను, అండ్ మా హస్బెండ్ ఏమో అక్కడ కజ్జికాయలు కాలుస్తున్నారు. చూపిస్తాను మీకు ఎంత మామూలుగా నేను చేశాను అంటే, అవి డెఫినెట్లీ మధ్యలో ఏదో ఒక చోట పగిలిపోతాయండి. బట్ అత్త ఏం చేస్తున్నారంటే సైడ్కి ఇట్లా చుట్టేస్తున్నారు డిఫరెంట్గా. దానివల్ల ఎక్కడ హోల్ అనేది పడకుండా, బ్రేక్ అవ్వకుండా చాలా నీట్గా వస్తున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు అసలు ఎంత నీట్గా మంచి షేప్లో వస్తున్నాయి. నాకు దాంట్లో కజ్జికాయలు ఒత్తేది కూడా ఉంటుంది కదా, అది ఒత్తి చేసినా కూడా నాకు సరిగా రావు ఒక్కొక్కసారి. అంటే నేను చేసింది చాలా తక్కువ టైమ్స్, ఇలా బ్రేక్ అయితేనే నేను డిసప్పాయింట్ అయిపోయి చేయను. ఇలాగ ఒకటి రెండు సార్లు చేశాను కానీ బ్రేక్ అయ్యాలి అని చెప్పి ఇంకెప్పుడు ట్రై చేయలేదు. అండ్ మనకి ఇక్కడ కొంచెం తక్కువే కదా, ఏమైనా ఫెస్టివల్స్ అట్లా వస్తున్నాయంటే చేసుకుంటాం పిండి వంటలు, మెయిన్గా సంక్రాంతికి దసరాకు అలాగా. బట్ మిగతా టైంలో అంత ఎక్కువ ఏం చేసుకోం కదా. యాక్చువల్లీ అక్కడ మా అమ్మ కారాలు, కజ్జికాయలు, అత్రసలు అన్నీ చేసి పంపించిందండి. బట్ ఏమైందంటే ట్రావెల్లో కజ్జికాయలు పగిలిపోయాయి, అందుకే మళ్ళీ మేము ఇక్కడ చేసుకుంటున్నాము. పాపం అక్కడ వాళ్ళు చేసింది వేస్ట్ అయిపోయింది, చాలా స్ట్రెస్ ఉంటుంది కదా ఇవన్నీ చాలా, అంటే గంటలు గంటలు. అత్త మామయ్య అయితే ఇంకా నెక్స్ట్ డే నిద్ర రాలేదు అని చెప్పేసి కొంచెం పిండి ఫ్రిడ్జ్లో తీసి పెట్టింటిమి, చాలా ఎక్కువైపోయాయి కదా అని చెప్పేసి. నెక్స్ట్ డే నిద్ర రాలేదని చెప్పేసి 5:00 కూర్చొని మళ్ళీ చేయడం స్టార్ట్ చేశారు. అంత లైక్ నిద్ర రాకపోతే ఏదో ఒక పని చేయాలి చేయాలి అని చెప్పేసి కజ్జికాయలు చేసేసారు. ఇండియా నుంచి ఎవరైనా పెద్దోళ్ళు వచ్చారు అంటే నిజంగానే వాళ్ళకి టైం ఎలా స్పెండ్ చేయాలో కూడా తెలియదు కదా. అత్త వాళ్ళు వచ్చిన ఒక 2 డేస్ మాత్రం ఇలాగ ఫుల్ వర్క్ చేశారు, తర్వాత మళ్ళీ ఇంటికి గెస్ట్లు రావడం, మళ్ళీ వర్క్ చేయడం, ఇదే పనే ఉండేది. కానీ బాగా టైంపాస్ అయితే అయ్యింది. అండ్ ఇక్కడ మామయ్య ఏం చేస్తున్నారంటే చపాతీలోకి పెరుగు పచ్చడి చేస్తున్నారు. మనం రైతాలాగా పెరుగులోకి కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవన్నీ కట్ చేసి ఉప్పు అవన్నీ వేసేసి రైతాలాగా చేస్తున్నారు. ఒకవైపు కజ్జికాయలు అయితే అయిపోయాయండి. ఈ వీడియోని కూడా ఇంతటితో ఎండ్ చేస్తాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకున్నాను. చిన్న చిన్న వీడియోస్ తీసాను, అవే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.